ఫోటోలు అని చెప్పించాలనుకున్నాను. అలాగే జరిగింది. దయానంద ఎలాగో సంపాదించి నా చేతికిచ్చాడు. వీటిని చూసి నేను వేణుని ద్వేషించి ప్రసాదం చేసుకుంటానని అతని అభిప్రాయం. నేను కూడా అలాగే నటించాను. ఇప్పుడు దయానంద ఆడాలన్నా, వేణుకి అసలు నిజం తెలియాలి అన్నా మీరు నేను చెప్పినట్టు వినాలి. ముందు మీరు దయానందని ఫోన్ చేసి హలో దయానందం స్పీకింగ్, ఎవరు? ఓహో జగపతిరావు గారా, చెప్పండి. ఏమన్నారు? గెస్ట్ హౌస్ లో కలుసుకుని పెళ్లి విషయం అక్కడే సెటిల్ చేసుకుందామంటారా? చాలా సంతోషం బావగారు. ఓకే బావగారు, ఏర్పాట్లు నేర్చేస్తాగా ఘనంగా. ఏమిటి ప్రేమ, ఆలోచిస్తున్నావు? ఏమండి, మా నాన్నగారితో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నప్పుడు చెప్పాను. అంటే ఆయన కోపం వచ్చి ఆ విధాని, ఆ సుంఠిని, ఆ సన్యాసిని, ఆ జోకర్ని చేసుకుంటే నీకు ఇంట్లో స్థానం లేదు అన్నాడు. అలా అన్నాడా? ముసలినక్క, అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి వచ్చేస్తాననుకో, కానీ మనం బ్రతికేదలా? మీరు ఆడ మన ఖర్చుకి రోజుకు ఒక 1 రూపాయి ఇస్తాడు. 1 లీటర్ పెట్రోల్ పోసి ఒక డొక్క హెరాల్డ్ ఇచ్చి ఊరంతా తిరగమంటాడు. మనం గోతులో కూర్చున్నట్టు దానిలో కూర్చుని ముష్టి దంపతులుగా మనం ఊరంతా తిరిగామనుకో, మన ఫ్రెండ్స్ ఎవరైనా చూశారనుకో. నీకు అసలు విషయం తెలీదా? మా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, ఈ విషయం ఎవరికి తెలియదా? అంత డబ్బు ఎక్కడుంటుంది? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పిచ్చి పిల్ల, మా నాన్న ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత పెద్ద కారు, అబ్బో ఇంకా చాలా మన కోసం దాచి. సరే, అవన్నీ ఎక్కడ దాచా? గెస్ట్ హౌస్. అమ్మాయి గారు పిచ్చి వెధవని వల్లో వేసుకున్నారు. అయితే ఈ విషయం గురుడికి చెప్పేద్దాం పదా. ఇదే మన ప్రేమ సామ్రాజ్యం. మా డాడీ చస్తే నాదవుతుంది, నేను చస్తే మన పిల్లలు అవుతుంది, వాళ్ళు చస్తే. ఇప్పుడు కూడా చావులు పడేయండి ప్రసాద్. మొత్తానికి గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంది. ఇదేమిటి, పాలకులో పొడకలాగా, పర్వాణంలో ఏగలాగా మీ నాన్న ఇక్కడికి వచ్చాడు? ఈ టైంలో ఆయన ఇక్కడ రావడం నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఏమిటో కుప్పగించడు. మా నాన్న మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నారు. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూడడం బాగుండదు. మన లోపల పోదాం. చేయబడు, రమ్మంది. ఆడపిల్ల కలవాణి కదా, పెళ్లి మాటలకు ముందే వస్తే మంచిదని వచ్చి కూర్చున్నాను. నువ్వు నేను వియంకరం ఎప్పుడవుతావా అని ఎంతకాలంగానో ఎదురు చూశానయ్యా. ఇన్నేళ్ళు ఎజ్జోర్నైన కేసు ఇప్పటికి సెటిల్ అయింది. దయానందం, నిన్ను చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నానయ్యా. ఏమిటయ్యా అది? ఆ రోజు వేణుగాడి తల్లి నువ్వు ముట్టుకోకుండానే పొడుచుకు చచ్చిపోయిందన్నావే, అది అబద్ధం అయ్యా అని నా. నువ్వు దాన్ని చప్పరం చేసి చంపేసి ఉంటావు. అవేం మాటలయ్యా, తల్లితోడు దాన్ని నేనేం చేయకుండా అదే పొడుచుకు చచ్చిపోయింది. నాకు ఎప్పటి నుంచి అనుమానంగా ఉంది. కాకపోతే ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని నేనే నోరెత్తలేదు. నువ్వు ఖచ్చితంగా దాన్ని అనిపించావు. ఆ తర్వాత ఒక ఫోటో బలేవాడు అయ్యా, ప్రమాణ పూర్తిగా దాన్ని నేనేం చేయలేదు. చూసావా ఎంత డబ్బు, ఎన్ని నగలు, అన్ని నేను నీ భార్యను కావటం నిజంగా నా అదృష్టం. అవును, ఈ కాగితాలు ఏంటి? మా నాన్నకు మతి లేక అప్పుడప్పుడు ఇలాంటి చెత్త రాస్తుంటాడు. అవన్నీ నువ్వు చూపించాలి. నువ్వు చూపించకపోతే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. దయానందం, నిజం చెప్పయ్యా, నేను కూడా విని ఆనందిస్తానయ్యా. ఇదిగో ఇప్పుడు నేను నిజం చెప్పిన నేను ఎవరేం చేయలేరయ్యా. ఇదిగో చెప్పయ్యా. ఏమిటో చేయకపోతే మరీ మొహమాట పెట్టేస్తున్నాను. మరి నువ్వు నేను కాబోయే వియంకులం, నీకు నాకు మధ్య రాసేయాలంటే బాగుండదు. మరవును కదా, అర్జెంట్ ఫోన్ ఒకటి మర్చిపోయాను, చేసి చెప్తాను. బస్సు రూట్ లో పడింది. హలో.
ఆలస్యం చేసినట్టున్నాను సారీ బాబా. ఏడు మాట్లాడుకుందాం మనం. అదేనయ్యా, ఆ వేణుగారి తల్లి నువ్వేమీ చేయలేదని అరికట మొదలెట్టావే. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను రమ్మమ్మని ఫోన్ చేశానా, ఆ తర్వాత పార్వతిని ఇక్కడికి రప్పించాను. పునాదిపాడు అమ్మేసి ప్యారిస్ కొనే కెపాసిటీ నీకెక్కడుందయ్యా? నాకుంది. అనకాపల్లి అమ్మేసి అమెరికా కొనే కెపాసిటీ నీ ఎత్తు నాకు తెలుసు. టేప్ రికార్డ్ కూడా చూశాను. అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత దగ్గర కట్ చేసి పారేశాను. నేను చెప్పింది ఏమీ రికార్డు కాలేదు. అందరూ చూసుకో. అంచేత్ జగపతిరావు, ఇప్పుడు నేను నీకు చెప్పిన నిజం వేణు వినే అవకాశం లేదు. ఈ జన్మలో నేను మళ్ళీ చచ్చినా చెప్పను. దయానందం, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంతకాలం నా తల్లి తాలూకు అసలు కారకుడు జగపతిరావు గారు అనుకున్నాను. కానీ నీ నోటితో నువ్వు చెప్పింది విన్న తర్వాత అసలు కారకుడు నువ్వు అని అర్థమైంది. నీ అంతం చూస్తాను. ఇన్నేళ్ళు ఓపిక పట్టిన వాడికి కొన్ని క్షణాలు ఓపిక పడితే నీ కొన్ని చిత్రమైన దృశ్యాలు చూపిస్తా. నాతో నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాది పెద్ద క్రిమినల్ బ్రెయిన్. నా కూతురు మాత్రం ఏమీ చెయ్యి. ఏమి చేయను, దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. ఇదేంటి పేపర్ నా తీసుకెళ్తా? నేను ఒప్పుకోను. ఇప్పుడు మీకే కన్న తండ్రి కావలసిన వాళ్ళు నా ఆస్థాన గూండాలు. ఇంతమంది సమక్షంలో నా కొడుకు దాని మెళ్ళలో ఈ తాళి కడతాడు. దయానందం, నీ కొడుకు ప్రేమ మెడలో తాళి కట్టాడు, వాడు మేడం నా చేతుల్లో నలిగిపోతుంది. నా మేడం వాడి చేతుల్లోనూ మేడ చేతులు నలిగిపోతాను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. వాడిని నేను చేయడు కానీ ముందు తాళి తీసుకుని ప్రేమ మెడలో మూడు ముళ్ళు వేసాయి. దయానందం, నీ కొడుకు ప్రేమ మెడలో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడు, వాడు తాళి కట్టడం జాగ్రత్త అనుకున్నావు. నేను ఇప్పుడు కంటి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో ఉన్న నీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నా. సరిగ్గా నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు నా కొడుక్కి ప్రేమకి పెళ్లి జరిపించి వాళ్ళని దంపతులుగా నాకు చూపించాలి, లేదా నీ చెల్లెలు రెండు కళ్ళు పొడిచేస్తాను. ఆ పిల్ల నా కోళ్ళైనా కావాలి, నీ చెల్లెలు కుట్టిదైనా కావాలి. ముట్టుకోపోతే అడుగుతాడు, నా గుండె అయిపోతుంది. ఆ తాడి ముట్టుకున్నా ప్రాణం తీసుకుని అనుకున్నావు? ముట్టుకున్నా కదలలేడు. వెళ్ళి కట్టే. Thank you.
వచ్చారు కట్టించుకో. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దుర్మార్గుడి నీ చెల్లెలు ఏం చేస్తున్నారేమో నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. కట్టించుకో. నన్ను జల్లబొట్టి నా ప్రేమను తీసుకెళ్ళిపోతాను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. చేసిన పాపాలకి చేయబోయే దుర్మార్గాలకి ఇదే తగిన శిక్ష. ఎలాగో మన సంపూర్ణ ప్రమాణం ముగింపు వచ్చింది కాబట్టి పెద్దలు ఎవరికే తెలియని నిజం ఒకటి చెప్తాం. ఏమిటో అది? ఇన్నాళ్ళు ప్రేమకి నాకు మంచి కేవలం ప్రేమ మాత్రమే జరిగింది, అంతకంటే ఇంకేం లేదు. పాడుకున్నాం మీతో అబద్ధాల. నాకు తెలుసా గోపాలరావు, నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదండి. ఇప్పుడు చెబుతున్నావు గొప్పగా నా కూతురు పొరపాటు చెయ్యదు అని. మా రాళ్ళ జుట్టు పీకేసుకుని పిచ్చిపోయా, నువ్వు కూడా పిల్ల మీద అవ్వకుండా బాదుకున్నావు. ఇప్పుడు జరగాల్సింది పోట్లాట కాదు, పెళ్ళిళ్ళు. కరెక్ట్. అప్పుడే పెళ్ళి అంటే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఏమిటి ఏమిటి అని అబ్జెక్షన్? నా పిల్ల ఇప్పుడు అప్పుడే నీకు పెళ్ళేమిటి? నీ మొహం నా శిష్యులకు కొన్నాళ్ళు చేశాక, నేను చదవమన్న వాళ్ళు చదివాక, నేను చూపించిన సినిమాలు చూశాక అప్పుడు నీకు శోభం. అలాగే గురుజీ, నీ బాధ్యత నువ్వు నెరవేర్చు.
జయపుత్ర ఒకసారి అందరూ చెప్పండి